ఈ రోజు మనం చెప్పుకునే కథ పేరు మనిషి చదువు ధర్మదత్తుడిది వ్యాపారంలో అందవేశం చెయ్య కాశీనగరంలో అంతకంటే పెద్ద వ్యాపారస్తుడు లేడంటే అతిశయోక్తి కాదు ధర్మదత్తుడు కొడుకు న్యాయదత్తుడు చిన్నప్పటి నుంచి వ్యాపారంలో శ్రద్ధ చూపిస్తూ తెలివితేటలో తండ్రిని మించిన వాడు అనిపించుకునేవాడు కాని వాడిని గురుకులానికి వెళ్లి విద్యాభ్యాసం చేయమంటే మాత్రం వినేవాడు కాదు అందుకోసం ధర్మదత్తుడు ఎన్నో రకాలుగా చెప్పి విఫలమయ్యాడు చివరకు ఒక రోజున ధర్మదత్తుడు తండ్రిగా నేను నిన్ను శాసిస్తున్నాను నువ్వు గురుకులానికి వెళ్లి విద్యాభ్యాసం చేసి రావాలి లేని పక్షంలో నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని అన్నాడు న్యాయదత్తుడు చలించకుండా అకారణంగా కొడుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం తండ్రికి న్యాయం కాదు నేను చెడ్డ ఏమీ చేయటం లేదు దురలవాట్లు కూడా నాకేమీ లేవు అనవసరమైనవి తప్ప అవసరమైనవన్నీ మీరు చెప్పిని చెప్పినట్లుగా చేస్తున్నాను చదువు నాకు జీవితానికి పనికొస్తదని అనిపించటం లేదు మీరు నేను తప్పనిసరిగా గురుకులానికి వెళ్ళి విద్యాభ్యాసం చేయాలని అనటం అన్యాయం అని అన్నాడు ధర్మదత్తుడు కొడుకుని ఏమీ అనలేక దగ్గరలో ఉన్న గురుకులానికి వెళ్ళి గురుకులానికే మంచి గురువైన నిత్యానందుడికి తన బాధ అంతా చెప్పుకుని తన ఇంటికి ఆహ్వానించి తీసుకుని వచ్చాడు నిత్యానందుడు వెంటనే బయలుదేరి ధర్మదత్తుడి ఇంటికి వెళ్ళి న్యాయదత్తుడిని పిలిచి నాయనా నీకు చదువు అవసరం లేదన్నావాట ఎందుకో తెలుసుకోవచ్చా అని అన్నాడు దానికి న్యాయదత్తుడు నడకరాని నాకు అమ్మ వేలు పట్టుకుని నడిపించి నడకలు నేర్పించింది మాటలు రా నా చేత అన్ని మాటలు పలికించి మాటలు కూడా నేర్పింది అమ్మ ఆమె నాకు మొదటి గురువు కాదంటారా అన్నాడు న్యాయదత్తుడు బాగా చెప్పావు నాయన ఆ వయసులో నీకు అవసరమైన గురువు నీ తల్లి అన్నాడు నిత్యానందుడు దాంతో న్యాయదత్తుడి ముఖంలో విజయగర్వం కనిపించింది ఇంటికొచ్చిన వారితో ఎలా మసలాలో చెప్తూ నా ప్రవర్తనను తీర్చిదిద్ది వ్యాపారంలో మెడుకులన్నీ నేర్పినవాడు మా నాన్న ఆయన నాకు రెండో గురువు కాదంటారా అని అడిగాడు ఉత్సాహంగా న్యాయదత్తుడు చక్కగా చెప్పావు కాదని ఎలాగంటాను అంతేకాదు మన చుట్టూ ఉన్న ప్రకృతి సమాజం నీకు మూడో గురువుగా చాలా నేర్పిస్తాయని కూడా చెప్పగలను అన్నాడు నిత్యానందుడు ఇంతమంది గురువుల దగ్గర ఇన్ని విద్యలు నేర్చుకుంటున్న వాడిని వేరే గురుకులంలోకి వెళ్ళి పనికిరాని చదువు నేర్చుకోమనటం న్యాయంగా ఉందేమో మీరే చెప్పండి అన్నాడు న్యాయదత్తుడు ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న నిత్యానందుడు పెద్దగా నవ్వుతూ వెంటనే ఇలాగన్నాడు పిల్లి తన పిల్లల్ని నోటపట్టి స్థలం స్థలం మార్చి నడక పరుగు వేట అన్నీ నేర్పుతుంది అది పిల్లుల న్యాయం తల్లిని పెట్టుకుని స్థలం మారే కోతి పిల్ల చెట్లెక్కటం దోకటం తనంతటి తానే నేర్చుకుంటుంది అది కోతుల న్యాయం మనిషి ఒకరు నేర్పగా కొంత తాను సొంతంగా కొంత నేర్చుకుంటాడు ఇది మనిషికి తగ్గ న్యాయం అవసరానికి మాత్రమే కాకుండా ఇంకా ఎంతో జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడే మనిషి జంతువు కంటే గొప్పవాడవుతాడు లేకుంటే గొప్పవాడు కాలేడు గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తే తప్ప మనిషి ఇతర జ్ఞానాన్ని నేర్చుకోలేడు అంతేకాకుండా మనిషి జన్మకు సార్థకత కూడా ఉండదు అది విన్న న్యాయదత్తుడు మరేమీ మాట్లాడకుండా నిత్యానందుడికి నమస్కరించి గురుకులానికి వెళ్లి విద్యాభ్యాసం మొదలు పెట్టాడు ఈ కథలో నీతి ఏమిటంటే మనిషి తప్పకుండా జ్ఞానాన్ని పెంచుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి కథతో కలుద్దాం